ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तावत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ముఖ్యంగా పోయిన అధ్యాయం అంతా శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం 6వ అధ్యాయంలో విరాట్ పురుష వర్ణన చేశారు. సృష్టి ఏ విధంగా తయారైంది, జీవరాశులన్నీ ఎట్లాగా తయారయ్యాయి, అవి ఏ విధంగా నడుస్తున్నాయి, భగవంతుడు వాటిలోకి ఏ విధంగా ప్రవేశించాడు, జీవరాశుల్లో సాక్షాత్ భగవంతుడు ఉన్నప్పటికీ కూడా ఎందుకు కష్టాలు పాలవుతూ ఉన్నారు, కానీ ఏం చేస్తే దుఃఖాలని కష్టాలను అన్నింటినీ తరిస్తారు అనే విషయం కూడా సంక్షిప్తంగా చెప్పేసి అందులో భాగంగా వ్యక్తులు వాసనలను బట్టి గుణాలు, ఆ గుణాలను బట్టి వర్ణాలు అనేటివి కూడా వివరించుకొచ్చారు. అయితే ఎవరు ఏ వర్ణంలో ఉన్నారో గుర్తించి దానికి అనుగుణంగా గురువు చూపించిన మార్గంలో వ్యవహరిస్తూ కర్మలని భగవంతుడికి సమర్పణ చేసుకోగలిగినప్పుడు వాసనలను కరిగించుకొని తత్వాన్ని చేరుకోవడానికి అందరికీ అవకాశం ఉంది అనే విషయం కూడా చూపించాను. తర్వాత 7వ అధ్యాయం మొదలు. 7వ అధ్యాయం ముఖ్యంగా విదురుడు అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏమని అంటే, అయ్యా భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యాన్ని, నిరాకారుడు, నిర్వికారుడు, ఆయనకు ఆకారము లేదు, అలాగే ఎలాంటి మార్పులు లేవు, అలాంటి ఆయన మరి చివరసుల్లో ప్రవేశించే అజ్ఞానిగా మారి ఇన్ని రకాల దుఃఖాలు ఎందుకు అనుభవిస్తూ ఉన్నాడండి, అందరిలో ఉన్నాడు అని అంటున్నారు కదా, మరి అందరు సుఖంగా ఉండాలి కదా, ఎందుకు ఈ దుఃఖాలన్నీ కలుగుతూ ఉన్నాయి అడుగుతూ అడుగుతూనే సృష్టి యావత్తును గురించి కూడా మళ్ళీ ఒకసారి ఈయన సృష్టి, సృష్టిలో ఉన్న జీవరాశులు ఎలాగ నడుచుకుంటే సంపూర్ణంగా భరించడానికి అవకాశం ఉందో ఆ ప్రశ్నలన్నింటినీ విదురుడు అడుగుతున్నాడు. తత్వజ్ఞాని ఈయన, కానీ ఇంకా 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 తెలుసుకోవాలి అని అనుకుంటుంది. గుణం సాత్వికం అయితే వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు, ఏకాగ్రత ఉంటుంది, శక్తి ఉంటుంది, నిగ్రహం ఉంటుంది, ఇవన్నీ ఉన్నప్పుడే జ్ఞాన పిపాస ఉంటుంది. అర్థమైందా? అందరూ చదువుకుంటారు స్కూల్కి వెళ్ళి కొద్ది రోజులు అయిన తర్వాత మానేస్తూ ఉంటారు, మానేస్తూ ఉంటారు, మానేస్తూ, ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, మనస్సుకు శాంతి లేకపోవడం, కోరికలు విపరీతంగా కదలడం, తర్వాత ఇంకొక చదువు కొనసాగడం, ప్రతి సంసారంలో పడిపోయింది. అయ్యా కొంతమంది గృహస్థాశ్రమాన్ని స్వీకరించినప్పటికీ కూడా
జ్ఞాన పిపాస ఆగదు. ఏమంటే మళ్ళీ స్కూల్కి వెళ్తారా? ఇతర దేశాల్లో అదే పని చేస్తున్నారు. 10th ఇంటర్మీడియట్ చదువుకొని ఆపేసి పనులు చేసుకొని సంసారం పూర్తి అయిన తర్వాత 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ వీడి కాలేజ్ వెళ్ళారు. మనకు అవసరాలు లేవు. ఎందుకంటే మన ఇంటి దగ్గరికి మన వీధులకి ఏదో భగవంతుడి అనేక రకాల గోల రూపంలో వ్యక్తమై ఆ జ్ఞానాన్ని అనంతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల ఏంటి అంటే జీవితం వికసించి కష్టాలను అధిగమించి పరమాత్మను అందుకునే అవకాశం కూడా ఉంది. అదిగో ఆ జ్ఞానాన్ని ఇంద్రుడు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటున్నాడు. అనుకోవడమే కాదు చూడండి, క్వశ్చన్ చేస్తూ ఏడవ శ్లోకం ఏతస్మిన్ మనోవిద్వన్ విద్యతే జ్ఞాన సంకటే. తన్నః పరాణు దవిభూ కష్మలం మానసం మహతు. పుస్తకాలు ఉన్నవాళ్ళు అందరూ ఆన్లైన్లో కూడా మీరు మ్యూట్లోనే ఉంటూ రిపీట్ చేయండి, అన్మ్యూట్ చేసుకోకండి, డిస్టర్బెన్స్ వస్తుంది. మ్యూట్లోనే ఉంటూ చెప్పండి మీరు అందరూ. శ్రీశుక ఉవాచ సైతం చోది నక్షత్ర తత్వజిజ్ఞాసునా ముని. ప్రత్యాహ భగవచ్చిత్త స్మయం నివగత స్మయ. మైత్రేయ ఉవాచ సేయం భగవతో మాయా యన్నయేన విరుధ్యతే. ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యముద బంధనం. యదార్థే న వినాముష్య పుంస ఆత్మ విపర్యయః. ప్రతీయత ఉపద్రష్టో స్వశిరచ్ఛేదనాదికః. యదా జలే చంద్రమస కంపాదిస్తత్కరుతో గుణః. దృశ్యతే సన్నపి ద్రష్టోరాత్మనో అనాత్మనో గుణః. సవై నివృత్తి ధర్మేణ వాసుదేవానుకంపయ. భగవద్భక్తి యోగేన తిరోదత్తేష నైరిహ. యదేంద్రియోపరా ప్రమోధ ద్రష్టాత్మని పరిహరౌ. విలీయంతే తదా క్లేశాః సంసుప్తస్యేవ కృత్స్నశః. శుకుడు చెబుతూ ఉన్నాడు శేషోవాచ సహ యుక్తం చ ఇత్తం చోదిత చిత్తజ్ఞాసనమని ప్రత్యాహవచిత్తం స్వామి ప్రదర్శన. ఆయన ఈ విధంగా ప్రేరేపించబడినటువంటి వాడే ఎవరు? విదురుడు, మహానుభావుడు, తత్వజ్ఞానే ఇలాగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నించబోయే ముందు ఆగబోయే మైత్రేయుడు చెప్పినటువంటి విషయాన్ని విని ఆయన ఆనందంతో విదురుడు ఉన్నాడు. ఆ సమయంలో మైత్రేయుడు మళ్ళీ ఒక మాట అన్నాడు, ఏమని? సేయం భగవతో మాయా ఎన్నయ్యన విరుద్ధే ఈశ్వరస్య ముక్త కార్పణ్యముక బంధనం. అయ్యా, భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, ఆయనకి ఏ బంధనాలు లేవు, అది నిజం. అయితే మరి ఈ సృష్టి అంతా ఎందుకు చేస్తున్నాడని? ఆయన చేయట్లేదు, మాయ చేస్తుంది. హాయిగా కడుపు నిండా తిని ఏసీ ఆన్ చేసుకొని, ఇప్పుడు చలికాలం కదా ఏసీ ఆన్ చేసుకుంటారండి, అది కాదా వేసే కాలం అనుకోండి, ఏసీ ఆన్ చేసుకున్నాడు, ఇంట్లో పడుకున్నాడు,
తలుపులని విశ్వాసం పైగా నిద్రపోతున్నాను. కళ వచ్చింది, కళ్ళలో ఉప్పులు వచ్చి మీద పడి కొనుక్కున్నాను. అవునా? అతను హాయిగా ఏసీ గదిలో పడుకుంటున్నాడు, చుట్టూ తలుపులని బంధించేస్తున్నాడు, పక్కన భార్య పిల్లలు అందరూ కూడా ఉన్నారు, మరి ఇతని మీద ఉప్పులు ఎట్లా పడిందండి? ఏమండి నిజం అబద్ధమా? స్పష్టంగా అనిపిస్తుంది కళ అండి. అవునా? అలాగే భగవంతుడు సర్వవ్యాపకుడు సర్వశక్తివంతుడు, ఆయనకేం లేదు, కానీ మాయ ఉంది. ఇదంతా వ్యక్తి పడుకొని నిద్రపోతుంటే కళ ఏ విధంగా కల్పన చేస్తుందో మాయ ఇదంతా తయారు చేస్తుంది. ఉంది కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనిషికి వాస్తవానికి ఆత్మస్వరూపుడే, ఏ దుఃఖాలు లేవు, ఏ సమస్యలు లేవు, కానీ ఎందుకు బాధల్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నాడు? ఆలోచన లేవన్నీ. ఏమి స్వామి, మా ఇంట్లోకి వచ్చి చూద్దురా, మాకు ఎన్ని రకాల సమస్యలు బాధలు ఉన్నాయో. మీ ఇంట్లో నేను రావద్దు కానీ ఒక మాట అడుగుతాను, ఏంటి అండి నువ్వెవరో గుర్తుందా? నువ్వు ఆత్మవాని గుర్తుందా? అది మర్చిపోవడం వల్ల ఇదంతా ఉన్నట్టు కనిపిస్తుంది. అనా నేను పడుకున్నాను అనే విషయం గుర్తుంటే కళ రాదు. ఒకవేళ కళ వచ్చినా దాన్ని మనోరథమే అంటారు. అనా ఊహాలోకం అని అంటారు. నేను పడుకున్నాను అనే విషయం గుర్తుంటే అంటే నిద్రపోలేదు అని, నిద్రపోయాడు అంటే మర్చిపోయాడు, అప్పుడు కళ పైకి వస్తుంది. అలాగే జీవుడు కూడా వాస్తవానికి ఏ దుఃఖాలు లేనటువంటి వాడే అయినా తను మర్చిపోవడం వల్ల, తనెవరు దేహమనేమో అనుకోవడం వల్ల, ఇవన్నీ వాస్తవానికి మనసులోనే కల్పనలు చేయబడుతున్నాడు. ఆ గమని చూడండి, మనసును కానీ అరికట్టేటట్లయితే మానవుడికి 90% దుఃఖాలు లేనేలేవు. 90% లేవు. మంచి ఇల్లు ఉందండి, బోల్డ్ అనే ఆస్తులు ఉన్నాయండి, కావాల్సిన సేవకులు కూడా ఉన్నారండి, వాహనాలు కూడా ఉన్నాయండి, బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా ఉన్నాయండి, కానీ ముఖం మీద నవ్వు లేదు. ఏమిటి అండి మా బాధలు మా పుట్టాలి, ఎక్కడున్నాయి చూపించు. అవునా? బెడ్రూమ్లో ఉన్నాయా? హాల్లో ఉన్నాయా? కిచెన్లో ఉన్నాయా? అక్కడ ఎందుకు ఉన్నాయండి? మరి ఎక్కడున్నాయి బాధ? ఎక్కడున్నాయి సమస్య? ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? తరకాయలో ఉన్నాయి. అవునా? తరకాయలో ఉన్నాయి. సో ఏంటి అంటే ఆలోచనలు ఉన్నాయి, పుట్టలు పుట్టలుగా పైకి లేచి తరుముకుంటూ వస్తూ ఉంటే అవే హృదయాన్ని మెదడిని మొత్తం ఒత్తిడి గురి చేస్తాయి. వాటిని కంట్రోల్ చేయవయ్యా, బాధలే లేవు. మేము కూడా అనుకుంటున్నానండి అవేమో మాకు ఇష్టమా? అవ్వట్లేదు. నువ్వు దైవం మీద ఇష్టం పెంచుకో, వాసనలు కరుగుతాయి. ఏమో ఉన్నా బాధలు మనసు నుండి బయటపడిపోతాయి కదా. ఆవిడ వాస్తవానికి జీవుడికి కూడా బంధాలు లేవు, ఉన్నాయనుకుంటున్నాడు, ఉన్నాయని అనుకుంటున్నాడు. ఎందుకు? ఇంతకుముందు చేసినటువంటి కర్మలన్నీ ఉన్నాయి, అవన్నీ మనసు మీద దాడి చేస్తూ ఉంటే ఇవన్నీ ఉన్నాయి అనుకోవడం మనసులోనే. అవన్నీ ఉన్నటువంటివి కూడా మనసులోనే చూడండి. ఇంకా యదర్థేర్ వినాంశ హంస ఆత్మపర్య ప్రతిరూపద్రష్టు సుశీల చైతన్య మార్గ. ఒక ఉదాహరణ ఇస్తున్నాం. ఏంటంటే చంద్రుడు పైన బాగా ఉన్నాడు, అలా ఆకాశంలో మంచి వెలుగులతో ఉన్నాడు, కానీ కింద నీటి మండి చెరువు, ఆ చెరువు గాలి కాయ బాగలతో చంద్రుడు చూసామని ఎలా ఉంటాడు? కదిలిపోతూ ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటాడు కదా. నిజంగా చంద్రుడు కదులుతున్నాడా? అలే ముక్కలు ముక్కలు అయిపోతున్నాడా? లేదు. మరి మన ఎందుకు కనిపిస్తుంది? కళ్ళ కనిపిస్తుంది కదా స్పష్టంగా. ఇప్పుడు నమ్మాలా లేదా? కళ్ళ కనిపించిందా? కళ్ళ కనిపించిందా అని నమ్మదామా? నమ్మమా?
నమ్మకూడదు. అలా కాదా, నీ కళ్ళ కనిపించినా అది నిజం కావాలా? లేదు. కళ్ళన్నీ నిజమే చెప్తాయా? చెప్పవు. హృదయం ఒకటే చెప్తుంది నిజం. నువ్వు హృదయం నుండి మాటలు వినాలి అని అనుకుంటే ఏం చేయాలి? మనసు ప్రశాంతించాలి. అప్పుడు హృదయం నుండి స్పష్టమైనవి, నిజమైనటువన్నీ బయటకు వస్తాయి, నిజమైన మాటలు బయటకు వస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, మనసులో ఉన్న అశాంతి నువ్వు బాధలకు లోనవుతూ ఉన్నట్టు కనిపిస్తుంది, సమస్యల్లో బంధాల్లో పడ్డట్టు కనిపిస్తుంది. కానీ ఆ చంద్రుడి కింద చూడు, మన పైకి చూస్తే స్వచ్ఛంగా కనిపిస్తున్నాడు కదా. అలాగే ముందుకు చూడడం తగ్గించి వెనక్కి వెనక్కే చూస్తామండి. హే, దృష్టిని వెనక్కి రాగి మూలాన్ని చూడడం కానీ నేర్చుకుంటే, అయ్యా నీకు బాధలు లేనేలేవండి, సమస్యలు లేనేలేవండి, నిజం తెలుస్తుంది, ఆ విషయం నిజం తెలుస్తుంది. అలాగే సవై నివృత్తి ధర్మైన వాసుదేవానుకంపయ భగవద్భక్తి యోగ ఇంద్రోదచ్చే శనైగా. సో నువ్వు కానీ భగవంతుని ఎంత భక్తిని కానీ నెమ్మదిగా కొంచెం 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 పెంపొందింపు చేసుకుంటూ ఉన్నావా? భగవంతుడి ఇష్టాన్ని కానీ పెంచుకుంటే మనసు శాంతిస్తుంది. ఎందుకు అంటే సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం ఎక్కడైతే పెరిగిందో ఉత్తమ గుణాలు వస్తాయి, నిజం ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది. అలజడులతో ఉన్నారు అని అనుకోండి, ప్రతి ఒక్కరూ మన లోపల ఉన్న భావాలన్నీ ఎదురు వాళ్ళ మీద ఎదురొద్దడం జరుగుతుంది. ప్రశాంతంగా ఉన్నారు అనుకోండి, ఎదురు వాళ్ళ ఏముందో స్పష్టంగా తెలుస్తుంది కదా. కానీ అజ్ఞానంలో మనసు కూరుకుపోయింది అనుకోండి, ఎదురువాడు మంచిది చెప్పినా కూడా చెడుగానే వినిపిస్తుంది, చెడుగానే వినిపిస్తుంది. ఒక చోట వర్షం పడుతుంది, ఓ చెట్టు మీద ఓ పక్క చిన్న గూడు కట్టుకుంది, ఆ గూట్లో ఉంది. వర్షం పడే దానికి ఏమి ఇప్పుడు ఏమీ కాదు కదా. కానీ ఒక కోతి కొమ్మలన్నీ తిరుగుతూ ఉంది వర్షాలకి తట్టుకోలేక, ఆటో ఇటు అటు ఇటు అటు ఇటు పరిగెత్తుంది. ఈ పక్షి ఊరికే ఉండకుండా ఏం చేసింది? కోతి బావా, కోతి బావా, నాలాగా నువ్వు కూడా గూడు కట్టుకో ఉంటే ఇప్పుడు ఇంత కష్టపడాల్సింది వచ్చేది కాదు కదా, అలా హాయిగా ఉంది కదా. అది ఇప్పుడు ఏమనాలి ఆ కోతి? దానికి అర్థమైతే థ్యాంక్స్ అనాలి, నెక్స్ట్ టైం మళ్ళీ వర్షం వచ్చేటప్పటికి నేను కూడా గూడు కట్టుకుంటానులే అని అనాలి. కానీ ఇదన్నట బెత్తలు లేవు, నాకు కూడా సలహా, నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తావా, నీ కథ చెప్తాను అని ఎగిరి ఆ గూటి మీద దూకిందట. దూకి దాన్ని చీచి ఈ పక్షిని పట్టుకొని కొరికే పోయిందట. అది ఎటో తప్పించుకో బయటపడింది. అమ్మాయి బతుకు చూపుకుంటు వేరే చెట్టు మీదకి వెళ్ళి కూర్చుంది, నాకు ఎందుకు వచ్చిందిరా బాధ, ఇంకెందుకు ఎవరా? ఎవరి మనసు అజ్ఞానంలో కూరుకుపోయిందో వాళ్ళ మంచి చెప్పినా కూడా చెడుగా వినిపిస్తుంది, వ్యతిరేకంగా అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటి? మనసు అశాంతిలో ఉందండి. మనసు కానీ భగవంతుడి వైపు తిరిగితే సత్వగుణం పెరుగుతుంది, సత్వగుణంలో ప్రశాంతత వస్తాయి, చక్కగా అన్నిటినీ అర్థం చేసుకునే శక్తి వస్తాయి, ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకునేటువంటి ఇది వస్తుంది, ఇంకా భగవంతుడి మీద నిష్ట కుదురుతుందండి. అందుకు భక్తి. భక్తి అంటే అనేది ఏంటండి? మాకు తెలుసులేదండి, మేము కూడా రోజు గుడికి వెళ్తాం కదా, రోజు పూజ చేస్తాం, ఏమంటాం? మమ భర్త సంస్థరితే క్షయద్వారా అస్మాకం సహకుటుంబారాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం కదా. ఇదంతా ఎవరు చెప్తాడే అండి? ఓ దేవుడ, మా ఇంటి నిండా ధనాన్ని గురిపించు కదా. ఓ ఇంటిదే, ఓ దేవుడా మేం కష్టపడకుండా మా పిల్లలందరూ పాస్ అయ్యేటట్టు చూడు. ఓ దేవుడా మా అమ్మాయిలు మంచి అబ్బాయిలు తీసుకుని రా, మేము ఎట్లా చెప్తే అట్లా వినే వాళ్ళని తీసుకురా.
ఓ దేవుడా, మా అబ్బాయిలకి మంచి కోడళ్ళు తీసుకురా, వాళ్ళు కూడా ఎట్లా చెప్తే అట్లా అది తీసుకురా. ఇవే అడుగుతావు కదా, ఇవే అడుగుతావు. అలా కాదండి, భక్తి అంటే అది కాదు. ఓ దేవుడా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా మా మనసు అశాంతికి లోను కాకుండా, మా బుద్ధి స్థిరంగా ఉంటూ, నిన్ను మర్చిపోకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటూ కష్టాలని దాటి ముందుకు వెళ్ళి ఇంకా పట్టుదలతో జీవితాన్ని ఉన్నతంగా నడిపించుకునేటువంటి శక్తిని ఇవ్వు అంటా. ఇలాగ అడుగుతుంటే భగవంతుడు అనుకుంటాడు, వీళ్ళు నాకు పనిపిస్తారా, ధర్మ సంస్థాపన కొరకే కదా, జీవుని ఉత్తరించడం కొరకే కదా ప్రపంచాన్ని తయారు చేసింది. వాళ్ళని ఆయన ప్రతినిధులుగా పెట్టుకుంటాడు, ఆయన నడిపిస్తాడు, వాళ్ళ అవసరాలని ఆయన తీరుస్తాడు, వాళ్ళ బాధల్ని ఆయన తీసేసుకుంటాడు. అవసరమైతే వాళ్ళు ఎంత తిరుగుతాడు, వాళ్ళ చుట్టూ ఉంటాడు. నిజమే ఇది ఎంత. సో కాబట్టి ఏంటి అనంటే, మనస్సులో శాంతిని, బుద్ధిలో పరమమైనటువంటి భక్తితో కూడిన జ్ఞానాన్ని కావాలని కోరుకునేటువంటి వాళ్ళు పైకి ఎందుతారు. సవై నివృత్తిలో ధర్మేణ వాసుదేవ అనుకంపయ భగవద్భక్తి యోగే విరోధీషణ. ఇలాగ నెమ్మదిగా కొంచెం కృషి చేస్తూ వస్తుంది. చిన్న కష్టం వచ్చింది, భగవంతుడిని పేర్కొన్నాం, పోయింది. పెద్ద కష్టం వస్తే ఇంకా ఎక్కువగా పట్టుకోవాలి. నీకు రోజు పూజ చేస్తున్నాం కదా, మాకెందుకు కష్టాలు ఇస్తున్నాం. ఒక మతం వాళ్ళు అంటారు చూడండి, అవునా, ప్రభువు మా గొర్రెల కాపరి అని. అంటే దేవుడి మీద నీకు భక్తి ఉందా, గౌరవం ఉందా? అవునా, వాడు కూడా చేశాడు, వాడు బాణాసురుడు తెలుసా, బాణాసురుడు బలిచక్రవర్తి తండ్రి, బలిచక్రవర్తి మనవడు స్వామీజీ, ప్రహ్లాదు మనవడు, ప్రహ్లాదుడికి మనవడు, ప్రహ్లాదుడు కొడుకు విరోచనుడు, విరోచనుడు కొడుకు బాణాసురుడు. బలియా? అదే కాదు బాణాసురుడు. ఓకే, బలి సరే, ఆ వంశంలో ఉన్నవాడు బలిచక్రవర్తి తర్వాత వచ్చిన వాడే బాణాసురుడు. బాణాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలి? నువ్వు పార్వతీదేవితో కలిసి, అవునా, మా ఇంటి వాచ్మెన్గా ఉండాలని కోరాడు. వాచ్మెన్గా ఉండమని కోరాడు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఈ జాత అంతా కూడా, అవునా, నా గొర్రెల కాపరి, అవునా కాదా, మా ఇంటికి గోర్క. సో కాబట్టి బుద్ధి అజ్ఞానంలో కూరుకుపోయింది అంటే భగవంతుడు కూడా అట్లాగే చూసుకుంటారు, రాక్షసులు అదే కదా చేశారు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, నీకు దేవుడి మీద భక్తి ఉంది అంటే జ్ఞానంతో కూడిన భక్తి ఎక్కడైతే ఉందో ఆయనే సర్వస్వం అని భావించాలి, తెలుసుకోగలగాలి. అలాగా తెలుసుకోవట్లేదు అని అంటే జ్ఞానం లేదు అని. దానికి ఎవరైతే భగవంతుడి మీద నిజమైన ప్రేమను పెంచుకుంటూ ఉన్నారో వాళ్ళ లోపల ఒత్తిడులు వెళ్ళిపోతాయి, ప్రశాంతత వస్తుంది, వాళ్ళ దృష్టి దివ్యంగా మారుతుంది. దివ్య దృష్టి అంటే ఎట్లా అంటే ఏదో కనిపిస్తుంది అని కాదు, ప్రతి ఒక్కటి స్పష్టంగా కనిపించడం. చూసుకోవాలి, ముఖ్యంగా అందరూ భగవంతుడే అని గుర్తించగలగడం, భగవంతుడే అని గుర్తించగలగడం. దానికి యదా ఇంద్రియోపరము అదా ద్రష్టాత్మని పరిహారం విలీయంతే తదా క్లేశ సంసుప్త సీవ స్నశ. కాబట్టి ఇదంతా రావాలంటే ఏం చేయాలి? విచ్చల విడితనం పోవాలి, క్రమబద్ధంగా ఇంద్రియాలను నడిపించుకోవాలి.
ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని నియమం పెడతారు అంటే సంపూర్ణమైన స్వేచ్ఛ లభించడానికి. ప్రపంచంలో మనం ఎక్కడ ఎప్పుడు ఏ పని చేసినప్పటికీ కూడా ధర్మానికి విరుద్ధం కాకుండా ఉండేటట్లుగా, సమాజం చేత గౌరవించబడేటట్లుగా ఎప్పుడైతే మనం చూసుకుంటూ ఉన్నామో అప్పుడేమవుతుంది, ఇంద్రియాల నిగ్రహానికి వస్తుంది, మనసు ప్రశాంతిస్తుంది, భగవంతుడితో తాదాత్మ్యం వస్తుంది. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏది వచ్చినా వెంటనే భగవంతుడు వచ్చేస్తారు. చూడండి, అదే స్పష్టంగా మనకు భారత రూపంలో చూపించారు, ప్రాణాల రూపంలో చూపించారు. పాండవులకి ఏ కష్టం వచ్చినా భగవంతుడు అక్కడ నిలబడేవాడు. ఎందుకు? వాళ్ళ మనసు ఆయన దగ్గర ఉంది. అయ్యా, ఇక్కడ కులమా, మతమా, వర్ణమా, జాత, వయస, రంగ, బలమా ఏమి చూడడు భగవంతుడు. ఎవరు మనసు ఆయన్ని ఇష్టంగా గౌరవంతో ప్రేమగా ఆరాధిస్తుందో వాళ్ళ దగ్గర ఉంటాడు ఆయన, వాళ్ళ దగ్గర ఉంటాడు. సో కాబట్టి అదే జీవితం, అందుకోసమే మనం పుట్టాం. ఇది ఎప్పుడైతే పెరుగుతూ ఉందో క్లేశాలు ఎగిరిపోతాయి, అంటే బాధలు ఎగిరిపోతాయి, ఉండవు, లేవని తెలుస్తుంది. ఎందుకంటే మనసు శాంతిస్తే అన్నీ అనుకూలంగానే ఉన్నాయనే విషయం తెలుస్తుంది. రెండు పద్దాలు అశేష సంక్లేశ శమం విదత్తే గుణానువాద శ్రవణం మురారే కుత పునస్తరణారవింద పరాగ సేవారతిరాత్మలబ్ధ. విదురము వాచ సంచిన్న సంశయోమజ్ఞం తవ సూక్తాసి నా విభో ఉభయత్రాపి భగవన్ మనో మే సంప్రదావతి. సాద్వేత వ్యాహృతం విద్వన్నాత్మమాయాయనం హరి. ఆవాత్య పార్థం నిర్మూలం విశ్వమూలం యదద్బహి యశ్చ మూఢతమో లోకే యశ్చ బుద్ధే పరం గతః తావుభౌ సుఖమేదేతే క్లిశ్యంత్యంతరితో జనః. ఏమైందయ్యా? ఇదిగో ఈ విధంగా ఎవరైతే భగవంతుని యొక్క భక్తిని పెంపొందింప చేసుకుంటూ అశేష సంక్లేశ శమం, లోపల ఉన్న అలజడులన్నీ శమించే బుద్ధి భగవంతుని యందు నిష్ట కుదురుతారు. నిష్ట కుదరాలి అనంటే గుణ అనువాద శ్రవణం మురారి. ప్రథమంగా ఇష్టం ఉన్నా లేకపోయినా నామం చెప్తూ ఉన్నామని అనుకోండి, అవునా? కొంచెం ఇష్టం వచ్చిందంటే ఆయన రూపం చూడాలి అని అనిపిస్తుంది మన కాదు. మనం ఎవరిని గురించి తలుసుకుంటూ ఉన్నామో వాళ్ళంటే ఇష్టం కలుగుతుంది, ఎలాంటి వాళ్ళైనా సరే. మరి దేవుణ్ణే తలుసుకుంటూ ఉంటే ఇష్టం కలగదా? ఇష్టం కలిగినప్పుడు ఏంటంటే వాళ్ళు చేసింది తెలుసుకోవాలి అని అనిపిస్తుంది, వాళ్ళ చరిత్ర దగ్గరకు వచ్చేసి. భగవంతుడు దశావతారాలు ఎత్తాడు, శివుడు కూడా అలాగే. ఈయన దశావతారంలోని ఏ అవతారం ఇష్టం ఉండి తలుసుకున్నా ముఖ్యంగా ఏ అవతారం తెలుసుకుంటారు? నరసింహ. కొంతమంది ఎక్కువగా రాముడు, కృష్ణుడు, అఫ్కోర్స్ బుద్ధుడిని తలుసుకునేవాడు. బుద్ధుడిని తలుసుకునేవాడు కూడా ఓకే. ఏదైతేనే ఏదేమైనప్పటికీ కూడా భగవంతుడి యొక్క చరిత్రలయందు, లీలలయందు ఆయన చూపించినటువంటి కరుణ, ప్రేమ ఎంతమందిని, ఎవరెవరిని, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, ఏ విధంగా ధరింపజేశాడు, ఇవన్నీ తెలుసుకునే కొద్దీ ఇంతమందిని కాపాడిన భగవంతుడు నన్ను కాపాడా? ఇదే శ్రద్ధ,
ఇక నమ్మకం ఎక్కడైతే స్టార్ట్ అయిందో, శ్రద్ధ ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ఇక ప్రపంచంలో ఎవరికి భయపడరు, దేనికి భయపడరు. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు కదా, ఆయన మీద నమ్మకం పెరుగుతూ వస్తుంది. నమ్మకం పెరిగిన తర్వాత ఆయన బోధనల దగ్గరకు వస్తాం, ఆయన్ని స్తుతించడం, కీర్తించడం అన్నారు కదా, నామం చెప్పుకుంటూ ఉన్నా, పాటలు పాడుకుంటూ ఉన్నా. కొంతమంది ఉండి ఎక్కడైనా కొన్ని రాగాలు తీసుకుంటూ ఉంటారు, అవునా? అంటే వాళ్ళందరూ వాళ్ళు పాడుకుంటూ ఉంటారండి. ఈ భావం ఎక్కడైతే ఉందో ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటారు. కానీ కొంతమంది ఉన్నారు, ఒక లేయడం లేయడంతో అని ఏం చేస్తారు, ఇది స్తోత్ర పాఠాలు మొదలు పెడతారు, అవునా? ఏమిటి, తిట్లుతూ మొదలు పెడతారు, లోపల అశాంతి ఉందిరా అంటే అందరినీ తిచ్చిపోస్తూనే ఉంటారు. కా అది కాదు, భగవంతుని తలుసుకుంటూ హాయిగా నామము, కీర్తనం, భజనం చెప్పుకోవడం కానీ ఎక్కడైతే జరుగుతూ ఉందో ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అలా గుణ అనువా గుణానువాద శ్రవణం రారి, భగవంతుని గురించి వినడం, భగవంతుని గురించి పాడడం, తలుసుకోవడం, అవునా? ఆయన్ని నిరంతరం దృష్టిలో ఉంచుకోవడం, ఎవడైతే చేస్తూ 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 ఉన్నాడో. పునశ్చరణారవింద రాగ సేవారత్న, వాళ్ళకి ఎక్కడ ఉంటుందండి దుఃఖం? భగవంతుడు ఎవరి చుట్టూ తిరుగుతాడు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదయ్యా, ఆయన నామం పట్టుకోండి, పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తానండి, ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏ దేశంలో అయినా ఉండనియండి, ఇక్కడ ఫోన్ రింగ్ చేస్తే వస్తారు లేదా, ఎక్కడైనా ఉండనియండి. అరే అంత మత్తు అంత మట్టి ముద్ద అదే పిలుస్తుంది అంటే నీకు శక్తి లేదా, దానికి అంతటా అందరిలో ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడే, నామం పట్టుకోకయ్యా, డైరెక్ట్గా కాల్ కనెక్ట్ అవుతుంది. ఆయన పరిగెత్తుకుంటూ ఊరుస్తాడు నీ దగ్గరికి. ఇలాగ మైత్రేయుడు చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత మైత్రేయుడు ఇప్పుడు మళ్ళీ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఏమని మిదరువాది, సంచిన్న సంశయో మహ్యం తవ సుఖాసినా విభు వయత్రా విభవం మమోమి సంప్రదావతి. అయ్యా, నువ్వు చెప్పినటువంటి విషయాలను బట్టి నాకు లోపల సంశయాలన్నీ వదిలిపోయాయి, మనసు శాంతిస్తుంది, కానీ ఏదో ఇంకా కొన్ని సందేహాలు, కొన్ని సందేహాలు ఎంతసేపు నా సందేహాలు ఉంటాయండి. క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. జనరల్గా ఏమంటారు అందరు, మాకేం సందేహాలు ఇవ్వండి, మాకేం సందేహాలు ఇవ్వండి అని ఎందుకంటారు, 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 అమ్మో సందేహం అంటే ఏమో ఊరుకుంటారు కదా, ఏం అడిగితే నిన్నే ఊరుకుంటారు, ఏమో నాకేం తెలియదు అనుకుంటారు, ఏమో అని కదా. అరే నేను ఒక ప్రశ్నను బయటకు తీస్తే నాకు జవాబు వస్తుంది, నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా, అది ఉదారత్వం, అదే గొప్పతనం, దైవత్వం. ఇప్పుడు విదురుడికి తెలియక అడుగుతున్నాడా, ఎందుకు అడుగుతున్నాడయ్యా, అందరికి పనిపిస్తుంది అని కదా. సో కాబట్టి ఏంటంటే, ఒక్కటి లోపల ఉన్న సందేహం ఒక్కటి బయటికి తీసుకా దాని జవాబుగా తెలుసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకోట పడుతుంది, ఎప్పటి కలుగుతుందండి. పరమాత్మ సంపూర్ణంగా అందుకున్నంత వరకు కొనసాగుతాయి, కానీ ఈ లోపల మనసు విశాలం అవుతూ ఉంటుంది. సందేహం లోపల పెట్టుకొని పైకి అని తీయలేదు అని అనుకోండి, జీవితాంతం అదే ఉంటుంది, దానికి లోపల పోనివ్వదు ఇంకా జ్ఞానాన్ని, జ్ఞానాన్ని లోపల పోనివ్వదు. సో కాబట్టి ఏంటి అని అంటే, అయ్యా మొట్టమొదటి సందేహాల్ని పాయించాలి. సాద్వేత వ్యాహృతం విద్వన్ ఆత్మమాయాయనం హరి ఆభ్యాత భారతం నిర్మూలం విశ్వమూలం ఎదురు. అయ్యా, జీవులందరూ కూడా దుఃఖాలు పొందుతున్నారా లేదా, బాధలు వస్తున్నాయా లేదా, ఎందుకని అసత్యాన్ని సత్యం అనుకోవడం వల్ల. నేను ఎంత మంచిగా ఉన్నా కూడా మా అత్తగారు నన్ను అర్థం చేసుకోవట్లేదండి, లేదా మా మామగారు అర్థం చేసుకోవట్లేదండి, మా నాన్నగారు అర్థం చేసుకోవట్లేదండి, నేను ఎంత చెప్పినా పిల్లలు వినట్లేదండి అని అంటాడు.
అరే చెప్పాల్సింది చెప్పేసేవయ్యా, నువ్వు కరెక్టా నీకు అనిపించిందిరా అంటే నువ్వు స్థిరంగా ఉండు మనసులో, అదట్లో ఉంటా ఉంటే వాళ్ళ అంటూ అదే గుర్తొస్తుంటుంది. దానికి ఏంటి అంటే నువ్వు దైవ నామాన్ని గట్టిగా పట్టుకుంటే ఎదుటి వాళ్ళు ఏమన్నప్పటికీ కూడా వాళ్ళన్నది నిజం కాదా అనేది అర్థమవుతారు మొదట. అర్థమైనా అంటే అదెట్లా అండి? దానికి ఎక్కడ ఇంతకుముందు అదేగా చెప్పింది, నువ్వు ఇష్టంగా నామాన్ని పట్టుకుంటే మనసు సత్వగుణంలో నిలబడుతుంది. మనసు సత్వగుణంలో నిలబడితే ప్రశాంతత కలుగుతుంది. ఈ ప్రశాంతతలో ఎదుటి వాళ్ళ యొక్క మాట భావం రెండు అర్థమవుతాయి. మన మనసు అప్పుడు ఉండదు. అర్థమైందా? కొంతమంది ఎటువంటి మాట్లాడుతుంటే లోపల విపరీతంగా ఆలోచిస్తారు. మీ మనసు ఆగిపోయి ప్రశాంతత కలిగితే ఎదురు వాళ్ళ మాట భావం రెండు అర్థమవుతాయి. ఇది భగవద్భక్తి వలన కలుగుతుంది. జ్ఞానం ఎలా తదా విద్యా, సమస్య అంతా ఎక్కడొస్తుంది అంటే ఎదురు వాళ్ళని అర్థం చేసుకోలేకపోవడం అన్న సగం సమస్యలు, మనం చేయాల్సిన పనులు అర్థం కాకపోవడం అన్న సగం సమస్యలు, కానీ అసలు మనమే మనకు అర్థం కాకపోతే జీవితమే సమస్య. ఈ మూడు క్లియర్ కావాలి అని అంటే భగవంతుడి యొక్క భక్తి. నీకు భక్తి పెరుగుతుంది అని అంటే మన శాంతించాలి, వేరే మార్గమే లేదు. నీ మనసు శాంతించి భగవంతుడు అంటే అర్థమయ్యాడు అని అంటే తెలుస్తుంది, నాకు దేవుడు అంటే బాగా తెలుస్తుంది. ఏం తెలుసు చెప్పండి, చెప్పు రోజంతా చెప్తా. నీ భగవంతుడు బాగా అర్థమయ్యాడు అని అంటే ఉన్నది వాడు ఒక్కడే అని తెలిస్తే చాలు, వేరే ఏం అవసరం లే, ఒక్కడే ఉన్నాడు వాడే అందరూ. అర్థం కానప్పుడే అన్ని అవరోధాలు. నీకు దేవుడు అర్థమైతే ప్రశాంతత రావాలి, స్పష్టంగా జీవితం అర్థం కావాలి. జీవిత స్థాయి అంటే వ్యవహరించే తీరు, మాట్లాడే తీరు, ఆలోచించే తీరు, అవసరమైన పైకి రావాలి, తర్వాత ఆగిపోవాలి. ఇది భక్తి. దీనివలన హాయిగా ముందుకు వెళ్ళడానికి అసలు విదురుడే అన్నాడు నిజమైన అయ్యారు చెప్పింది. భక్తి పెరిగే కొద్దీ సమస్యలు ఏదే ఉండవు, అంత ఒక్కడే తెలుస్తుంది, వేరేగా ఏమీ లేదు అని తెలుస్తుంది. ఎస్య మూఢతమోలోకి, ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు సుఖంగా ఉంటారు? జనరల్గా ఏమనుకుంటారు? జనరల్గా ఏమనుకుంటారు జనాలు? మాకు 1000 రూపాయలు కానీ ఈరోజు చేతిలో ఉంటే నా ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి, నేను హాయిగా సుఖంగా ఉంటారా? మరి 1000 రూపాయలు ఉన్నవాడు సుఖంగా ఉంటాడా? 10,000 ఉంటే నా కష్టాలు తీసుకోవచ్చు. 10,000 ఉన్నవాడు ఉంటాడా? 1,00,000 ఉంటే, 1,00,000 ఉన్నవాడు అంటాడా నా 10 లక్షలు ఉంటే కష్టాలని? 10 లక్షలు ఉన్నవాడు అంటాడా 1 కోటి అడుగుతాడు? 1 కోటి ఉన్నవాడు 10 కోట్లు, 10 కోట్లు ఉన్నవాడు 100 కోట్లు, 100 కోట్లు ఉన్నవాడు. డబ్బు వల్ల సమస్యలు పోవండి, అవసరాలు తీరచ్చు. అర్థమైందా? అవసరాలు తీరచ్చు కదా, ఎవరయ్యే సుఖంగా ఉంటారు? ఏమీ తెలియని వాళ్ళు సుఖంగా ఉంటారు, చిన్నపిల్లలు కదా, ఏ జ్ఞానం ఉండదు కొంతమంది, వాళ్ళు ఏమీ ఆలోచించారు. మహానుభావులు ఉన్నారు, వాళ్ళన్నిటినీ దాటిపోయారు, వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు, వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు. మరి అటు ఇటు కానోళ్ళు ఉన్నారే, తెలిసి తెలియని వాళ్ళకే కష్టాలు కావాలండి. కావాలంటే చూడండి, బాగా కష్టపడి పనిచేసేవాడికే సమస్యలన్నీ నిద్ర పడుతుంటారు. ఏమని చెప్పకపోతే వాడు చూసుకుంటాడు నాకే, అవునా? అది చూసుకుంటా. అలాగే మూఢత్వం పెరిగిపోతుంది లోపల, వాడు ఇక్కడ ఏం బాధపడ్డు. సో కానీ ఎదగాలి అని అనుకుంటారే, మూఢత్వం నుండి బయటపడి సిన్సియర్గా కృషి చేస్తూ గ్రహణాన్ని పెంచుకుంటూ ఉండేటప్పుడు సమస్యలు వస్తాయి. కానీ భక్తిని పెంచుకో దాటేస్తూ ఉంటాం, భక్తిని పెంచుకో దాటేస్తూ, బుద్ధిలో ఏకాగ్రతగా
చదివితే ఏదైనా పాస్ అవుతాం, పాస్ అయితే ట్రక్ పైకి వెళ్తూ ఉంటాం, పైకి వెళ్తూ ఉంటాం. పైకి వెళ్ళాలి అనే కోరిక ఉండాలి, దానికి తగువైన కృషి చేయాలి, అప్పుడేమో ముందుకెళ్ళేది కదా. వీళ్ళు మధ్యలో ఉన్నటువంటి వాడు కదా, ఏమి తెలియని వాడు సుఖంగా ఉంటాడు, అన్నీ తెలిసి అధిగమించిన వాడు సుఖంగా ఉంటాడు, మధ్యలో ఉన్నవాడు దుఃఖాలు బాగుతుంటాడు. వీడు కానీ నెగిటివ్ను పట్టుకుంటే కిందికి వెళ్ళిపోతాడు, మరి పాజిటివ్ పట్టుకుంటే క్రమంగా పైకి వెళ్ళేటువంటి అవకాశం. అర్థాభావం తర్వాత పద్దెనిమిది, అర్థాభావం వినిశ్చిత్య ప్రతీతస్యాభినాత్మన తాంఛావిశ్వచరణ సేవయాహం పరాయణే. పరాణుది యస్ సేవయా భగవదా కూటస్తస్య మధుద్విషః ప్రతిరాసో భవేత్ తీవ్ర పాదయోర్వ్యసనార్దనః దురాపాహ్యల్పతపసః సేవా వైకుంఠవత్మసు యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దనః సృష్ట్యాగ్రే మహదాదీని సవికారాణ్యానుక్రమాత్ తేభ్యో విరాజముద్ధృత్య తమను ప్రావిశద్ విభుః. అయితే ఏమైంది, అర్థ అభావం వినిశ్చిత్య ప్రతీతశ్యాభినాత్మన తాంచా విష్మచ్చర్మ సేవాయ అహం పరాయణే. అయ్యా నీ మాటలన్నీ వింటూ ఉంటే నాకు కూడా ఏమనిపిస్తుంది, వింటూ 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 ఉంటేనే భగవంతుడికి దగ్గర అవుతాం. అవునా, రోజు భాగవతం వింటూ ఉన్నాం కానీ కృష్ణుడు మన కృష్ణుడు అని అనిపిస్తాం, లేదా ఎప్పుడో పండగ ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవాలయానికి వస్తున్నాను అనుకోండి, దేవుడు అంటే భయం కూడా ఉంటాం. అవునా, ఏంటి చేసిన తప్పులే అనిపిస్తూ ఉంటాం. కానీ రోజు దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనుకోండి, దేవుడికి చెప్పుకోవడం అన్న ఉంటాం, దేవుడి గురించి బాగా వింటున్నాం అనుకోండి, తప్పులు ముందే తెలుస్తాయి, వాటిని తొలగించుకొని మంచిగా నడుచుకోవడం ఉంటుంది. ఎక్కడైతే భగవంతుని మీద భక్తితో నడుచుకుంటూ ఉన్నామో దేవుడికి దగ్గరగా ఉన్నామో అని తెలుస్తుంది. అవునా, ఎందుకు అంటే నీకు దేవుడు అంటే ఇష్టం పెరుగుతుంది, నువ్వు తప్పులు చేయట్లేదు కాబట్టి ఏమవుతుంది అంటే మనసే లోపల ఉన్న దేవుడికి దగ్గర అవుతూ వస్తుంది. నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది అయ్యా, బ్రహ్మాండంలో భగవంతుడికి అన్యమైంది ఏది లేదు, ఏమి లేని లేదుందా, భగవంతుడికి అన్యమైంది ఉందా, అందా భగవంతుడే. ఆయన ఎవరో స్వామి చెప్తున్నారట, గురువు అంటే ఈయనే, జగద్గురు అంటే ఈయనే, అజ్ఞానం ప్రకటన చేసుకోవడమే. అవునా, మహానుభావ జగద్గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉన్నారు, ఏంటి ఉన్నవాడు భగవంతుడు ఒక్కడైన. శంకరాచార్య వారు ఏమన్నారు, సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి సర్వకర్త సర్వజ్ఞాత ఒక్కడే భగవంతుడు, ఆయనే అందరిలో ఉన్నాడు, ఆయనే అంతగా ఉన్నాడు, ఆయనే రకరకాలుగా అవతరిస్తూ ఉంటాడు. అందరూ ఒక్కడే అయినాడు అని కానీ గుర్తిస్తే జ్ఞానం లేదు, ఒక్కడే గొప్పవాడండి అంటే నీలే ఏదో రాజకీయం ప్రవేశించింది, లేదో వ్యాపారం ప్రవేశించింది, ఇది అజ్ఞానం ప్రజ్వలిల్లుతూ ఉంది. హే జ్ఞానం లేదు పోవయా, జ్ఞానం లేదు పోవయా. నాకు విదురుడు అన్నాడు, అయ్యా అంతా భగవంతుడే అనే విషయం నాకు అర్థమవుతుంది అయ్యా నీ మాట్లాడడం వల్ల. అయితే అంతా ఒక్కడే అయినటువంటి వాడిని ఏ విధంగా తెలుసుకోవాలి, పరమమైన భక్తే. ఎందుకంటే కనిపించేదంతా నిరంతరం మారిపోతుంది. మరి భగవంతుని గురించి ఏమన్నాం, పుట్టుక లేనివాడు, మార్పు లేనివాడు, చావు లేనివాడు అన్నాం కదా. అంతా భగవంతుడే అనేటప్పుడు మరి ఇదంతా మారిపోతూ ఉంటే ఇదంతా భగవంతుడు ఎట్లా అంటావయ్యా,
మార్పులకు లోనయ్యేది మాయ, కానీ మారకుండా ఉండేది భగవంతుడు. మారకుండా ఉండేది భగవంతుడు. ఆయన గుర్తుకు అలలు పుడుతూ ఉన్నాయి, అలలు కదులుతూ ఉన్నాయి, అలలు కలిసిపోతూ ఉన్నాయి కదా. నీళ్ళు అక్కడే ఉన్నాయి కదా, నీళ్ళు నిజమా అలలు నిజమా, అలలు నిజమా నీళ్ళు నిజమా, నీళ్ళు నిజమా కదా. ఓకే, ఇప్పుడు అలలు ఉన్నాయి కదా, అలలు ఉంటే ఉండొచ్చు కానీ నీటి యొక్క కదలికలేనయ్యా. అర్థమైందా లేదా? ఇప్పుడు అలలు అంటే నీళ్ళే, అలలుంటే కూడా నీళ్ళే. కాబట్టి బాహ్యంగా పైన నుండి చూస్తేనేమో నామరూపాలన్నీ కదిలి మార్పులు చెందుతూనే ఉన్నాయి, లోపల నుండి చూస్తేనేమో ఒక్కడే ఆయన విన్యాసమే నామరూపాలన్నీ. కాబట్టి లోపల నుండి చూస్తే సత్యం, బయట నుండి చూస్తే మిథ్య. నీ మనసు శాంతించి భగవంతుణ్ణి పట్టుకోగలిగేటట్లయితే ఒక్కడే అని తెలుస్తుంది. లోపల నుండి చూడు, నీ బాధలన్నీ తొలగిపోతాయి. నీకు భగవంతుడికి దగ్గరయ్యే కొద్ది నువ్వు ఆయనకు మారిపోతున్నావా లేదా? నీ మనసు ఆయనలో కలిసిపోతుంది, అందుకే నీకు తాపత్రయాలన్నీ వదిలిపోతాయి, నీ బాధలన్నీ వదులుతాయి, బాధలన్నీ వదులుతాయి. దురాపో హెల్పతమసా సేవా వైకుంఠవత్మసు ఎత్రూప గీయంతే నిత్యం దేవదే భోజనార్థన. అంతేకాదయ్యా, ఇంకా ఏంటి ఏనంటే, నువ్వు తత్వాన్ని తెలిసి అందరిలో ఉన్న భగవంతుడిని గుర్తించి నువ్వు ఆయన గుర్తించే కొద్దీ నువ్వు వైకుంఠానికి వెళ్ళాల్సిన అవసరం కాదు. ఇక ఇక్కడే వైకుంఠం కనిపిస్తుంది. వైకుంఠం అంటే విగత కుంఠనం అని, విభాగాలు లేనిది అని. గాలి వస్తుందా? ఎలా? ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ గాలిస్తుందా? ఫ్యాన్ గాలిస్తుందా? ఫ్యాన్ గాలిని తయారు చేస్తుందా? లేదు, చుట్టూ ఉన్న గాలిని దగ్గరికి తీసి స్పెయిన్గా చెప్తుంది. అంటే గాలి ఉందా లేదా? ఎక్కడ అంతటా ఉంది, ఉందా లేదా? గాలి తిరుగుతుందా? గాలి తిరుగుతుందా లేదా? తిరుగుతుంది. ఫ్యాన్ ఇంకొంచెం స్పీడ్గా తిప్పుతుంది అంతే, అవునా? గాలి ఎక్కడ తిరుగుతుంది? అంతటా తిరుగుతుంది. గాలి కూడా ఒక వస్తులేదా, తిప్పేది ఎవరు? ఇక్కడ ఫ్యాన్ తిప్పుతుంది కదా, బయట ఎవరు తిప్పుతున్నారు? దానికి ఆధారమైన భగవంతుడు తిప్పుకున్నాడు. ఆయనే తిరుగుతున్నాడు, అందుకే గాలి ఏర్పడుతుంది. దానికి సామవేదంలో చెప్పారు, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి నమస్తే వాయో. ఓ వాయుదేవుడానికి నమస్కారం. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వే ప్రత్యక్షమైనటువంటి పరబ్రహ్మాని. ఎలాగయ్యా? ఆయన తిరుగుతున్నాడు కాబట్టి కదా. ఏమి లేకుండా గాలి ఎట్టు తిరుగుతున్నది? గాలి రావాలంటే ఫ్యాన్ కావాలి, అవునా? చల్లటి గాలి రావాలంటే పోలరైజేషన్ ఏదో ఒకటి కావాలి, వెలుతురు కావాలంటే దీపాలు పెట్టుకోవాలి, అవునా? పగలంతా సూర్యుడు వెలిగి తీసుకుంటున్నామే, రాత్రి మళ్ళీ చంద్రుడు మళ్ళీ వెలుగులు ఇస్తూ ఉన్నాడు కదా వెన్నెల రూపంలో. మరి ఆ గాలి ఎక్కడుంది? ఆయనే అక్కడ ఆ విధంగా వెలిశాడు. సూర్యుడు ఆయనే, సూర్యుడిని తిప్పేది ఆయనే, సూర్యుడిని సూర్యుడిని తిప్పేవాడిని తయారు చేసింది కూడా ఆయనే, ఆయనే. సో కాబట్టి ఏంటి అనంటే, లోపల భక్తి జ్ఞానం రెండూ పెరిగితే ఎదుటిగా ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది, అశాంతి ఎగిరిపోతుంది. 99% దుఃఖాలు నెత్తిన విరిగిపడి ఇంకా నిమిషంలో చచ్చిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అయ్యా అంతా నువ్వే కదయ్యా, అవునా? కష్టం ఇచ్చేది నువ్వు, కష్టం భరించేది నువ్వే కదా అని అనుకుంటుంది. అది అక్కడే ఆగిపోతాడు. ఏకత్వాన్ని గుర్తించగలిగేటట్లయితే, ఎందుకంటే ఏమంటే కష్టం రాదా, కష్టం పోదా కాదు, కష్టం 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 అనుకునే వాడిని లేపేస్తాడు ఆయన. నీ లోపల ఉన్న అహంకారమే కదా, దాన్ని అట్లా లేపేస్తే అది ఇది అన్నీ ఆయనే అనే విషయం తెలుస్తుంది. అది ఇది అంతా ఆయనేనండి, ఆయనకంటే నేరుగా ఏమి లేదండి ఏం తెలుసుకుంటాడు. ఇలాంటి భక్తి
మహాత్ముల అనుగ్రహాల వలన, గురువుల సేవా శుశ్రూషల వలన కలుగుతుంది. సో కాబట్టి అలాంటి భక్తి ఎవరికైతే కలుగుతుందో వాళ్ళ జీవితం సార్థకమే. సృష్టవాగ్రే మహాదవాదీ సవికారణ్యానుక్రమాత్ తేభ్యో విరాజమకృత్య తమను ప్రావిశత్. అయ్యా, ప్రారంభం సృష్టి ప్రారంభంలోనే మన భగవంతుడు అన్నిటినీ తయారు చేశాడు, కావాల్సిన అంతటినీ మనకు అందించాడు. ఎలాగా, మొట్టమొదటి ఆయనే ఉన్నాడు, ఆయన మాయను కదిలించాడు కదా, పంచతన్మాత్రలు తయారు చేశాడు, ఆ పంచతన్మాత్రలు కదిలించాడు, విరాట్ పురుషుడు తయారు చేశాడు, విరాట్ పురుషుడు నుండి స్థూలమైన ప్రపంచాన్ని అంతటినీ కూడా సృజింపజేశాడు. ఎంత ఎవరు చేస్తున్నారు, వెనుక నుండి చూస్తే అంత ఆయనే అని అర్థమవుతుంది. ఇటు పక్క నుండి చూసాము అని మన ఆశలు మన కోరికలే కనిపిస్తాయి, ఆయన వైపు నుండి చూసాము కానీ అంత ఆయనే తెలుస్తాయి. కాబట్టి ఆయన మీద భక్తిని పెంచుకో, ఆయన వైపు నుండి చూడడం నేర్చుకో. నీకు దుఃఖాలు ఎక్కడున్నాయ్యా, పరమమైన ఆనందం కలుగుతుంది. అదే దేవాలయానికి ఒక్కసారైనా వచ్చిపోకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుంటుందండి. దేవుడే మీ ఇంట్లో వచ్చి కూర్చుంటే ఇంకా బాగుంటుందండి. దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటే అస్సలు వర్ణించలేమండి కదా. అది భక్తి, అది జ్ఞానం, తదాశ్చర్యం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.